తిరుమల తిరుపతి దేవస్థానంలో యాదవులకు తొలి దర్శనం అసెంబ్లీలో బడ్జెట్లో ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి బగ్గున అయ్యన్న మద్దిలపాలెం पार्टी कार्यलय में జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం में యాదవులకు తొలి దర్శనం ఇవ్వడం వల్ల యాదవుల తరపున ధన్యవాదాలు తెలిపారు। అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ముఖ్యంగా అసెంబ్లీలో ఆమోదించి ఇవాల యాదవుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడిగా నిలిచారు। ఎంతో కాలం నుంచి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 96 లో मरी वारसत् चलू अच्छे आ रोज तीस जी ओन दर्शन मतमे कल वारसत् हकनी पूर्ति स्थाई में इच्छे జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రాష్ట్రాల తెలుగు యాదవ తరపున నేను ने మనస్ఫూర్తి धन्यवाद। मुख्य చంద్రబాబు నాయుడు గారు मरी తెలుగుదేశం पार्टी का యాదవుల్ని వాడుకొని వాళ్ళ ఓటు బ్యాంక్ తో రాజకీయాలు చేసి ఇవాల లబ్ధి పొందినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోలేదు। కనీసం మాట కూడా ఇనే పరిస్థితి లేదు। అంటే యనమల రామకృష్ణుడు పక్కన కూర్చోని పెట్టి ఒక తత్తుగా అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే పాదయాత్రలో యాదవులకు ఆయన ఇచ్చినటువంటి మాట గుర్తు పెట్టుకొని పిలిచి మరి వాళ్ళ యాదవులకి ఉన్నటువంటి యాదవుల చరిత్రని మనం పక్కదారి పట్టించకూడదు। ఆ రోజు మహా వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వస్తున్నటువంటి అంత గొప్ప టెంపుల్ ఆ టెంపుల్లో వాళ్ళకొని వారసత్వాన్ని మనం కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। మరి ఆ రోజు వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనాన్ని మనకు కల్పించారు। మరి ఇవాల మనం ఎందుకు అలా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ని మా ముఖ్యంగా యాదవుల యొక్క ప్రతిష్టని యాదవుల యొక్క చరిత్రని ఈ ప్రపంచానికి తెలియజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। మరిక రాజకీయాల్లో పోతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాదవులందరూ కూడా బ్రహ్మరథం పట్టాలి। ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట్లా ఉండేవాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ యాదవులకు ఇచ్చినటువంటి ఆయన యాదవులు చూసుకునే విధానాన్ని కూడా మనం గ్రహించాలి। ఇవన్నీ చూసుకొని మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి యాదవుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు, ఆయన కుల రాజకీయాలు చేస్తారు, అన్ని రాజకీయాలు చేస్తారు, కనీసం మనసును పట్టించుకోరు। మన ఏదో ఒక డమ్మీగా ఒక టీడీ చైర్మన్ ఇచ్చారు, ఆయన కనీసం పవర్ లేదు। సో ఆ విధంగా వాడుకోవడం తప్ప యాదవుల గురించి గాని ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ మేము గర్వంగా చెప్పగలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని। మేము ఇవాళ గుండెల్లో పెట్టుకొని చూసుకునే విధంగా మా చిరుతని మమ్మల్ని ఒక స్టెప్ ఎక్కించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం। ఇప్పటికైనా మా వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం పార్టీ గాని మమ్మల్ని వాడుకుంటే తప్ప కుల రాజకీయాలు చేసి వచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తారు, అతి త్వరలోనే ప్రకటిస్తారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యంగా యాదవుల తరపున ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి యాదవుడు గాని మరి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి నాయకుడు గాని బీసీఎస్టీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకించి చరిత్రలో ఉన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోక చరిత్రలో ఉన్న దాన్ని తీసేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు। ఇవాళ చరిత్రని తిరగరాసి ఆ రోజు వెంకటేశ్వర స్వామి లాంటి గొప్ప వ్యక్తే వాళ్ళకి అవకాశం కల్పించారు, మనం ఎందుకు తీసేయాలి వాళ్ళ హక్కుని అని చెప్పేసి వాళ్ళ శాశ్వతంగా యాదవులకు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి యాదవ్ గారు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం। థాంక్ యూ।
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఒకవైపు ఆర్థిక మందగమనంతో కిందట ఏడాది ఆదాయాలు సరిగా రాలేదని అప్పులే ఆసరాగా నిలిచాయన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంది. మరోవైపు కరోనా విజృంభించడంతో మూడు నెలలుగా రెవెన్యూ మార్గాలు మూసుకుపోయాయి, ఆదాయాలు ఇంకా పడిపోయేలా పరిస్థితి ఉందన్నారు. ఇంతటి సంక్షోభంలో సంక్షేమమే పరాదిగా ఆర్థిక మంత్రి బగ్గున రాజేంద్రనాథ్ రాష్ట్ర బడ్జెట్కు రూపకల్పన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో కీలకమైన మూడు రాజధానులు ఏర్పాటు అంశం శాసన ప్రక్రియలో ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ర వెల్లడించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని స్పష్టం చేశారు. హావ్ బీన్ గివెన్ ప్రామినెన్స్ ఇన్ మై గవర్నెన్స్ అండ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్ బీన్ వెరీ మెటికులస్ ఇన్ ప్లానింగ్ ఆఫ్ every scheme to the last details, which has helped in the financial assistance going directly into the bank accounts of the beneficiaries without any pilferage or middlemen. Thus, I firmly believe the very purpose of the welfare schemes is fully justified. The welfare schemes are the outcome of the 3,640 kilometers padayatra covering 134 constituencies of the 13 districts in a span of over 14 months, during which time people of various sections have vented their plight and their small needs to YS Jagan-Mohan Reddy, which were translated into promises that found place in the manifesto. My government has spent GST పరిధి కాకుండా మన దగ్గర పన్ను విధించడానికి అవకాశం ఉండేది రెండే చోట్ల అధ్యక్ష. ఒకటి వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద, ఒకటి వచ్చేసి లిక్కర్ మీద. సో అందులో భాగంగా ఇప్పుడు కోవిడ్ వలన రాష్ట్రానికి ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ విషయం అనుకోండి, లేకుంటే మనకు కొంత మూడు నెలలు లాక్డౌన్ వలన మనకు చాలా వరకు ఆదాయం కూడా తగ్గిపోవడం జరిగింది కాబట్టి కొంతవరకు పెట్రోలియం రేట్స్ రివైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఇది పక్క రాష్ట్రాలను కూడా కంపేర్ చేస్తూ, పక్కన మనకు బార్డర్ స్టేట్స్ ఏవైతే తెలంగాణ ముఖ్యంగా కర్ణాటక అండ్ తమిళనాడు ఉన్నాయో కంపేర్ చేస్తూ, మన రాష్ట్రంలో కూడా కొంతవరకు పెట్రోల్ మీద డీజిల్ మీద కొద్దిగా సవరించాల్సింది వచ్చింది అధ్యక్ష. సో దట్ మనము పక్కన ఉండే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సమానంగా ఉండేట్టుగా అందుకోసము ఈ బిల్లు ప్రవేశపెట్టారు. కీలకమైన రెండు బిల్లులకు శాసనసభ బడ్జెట్ సమావేశం ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ, సమగ్ర అభివృద్ధి వంటి కీలక బిల్లులను ఆమోదించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. 2020 నుండి 21 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మాజీ మంత్రి తదేపా పొలిటికల్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై నిర్భయ చట్టం కేసు కింద నమోదు చేసినట్లు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పట్టణ సిఐ స్వామినాయుడు మంగళవారం రాత్రి చెప్పారు. నర్సీపట్నం పురపాలక కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగిన ధర్నా టైంలో ఒక మహిళా ఉద్యోగి నన్ను కూడా చూడకుండా నా మీద మాట్లాడిన అసభ్యకరమైన మాటలకి నా మనసు గాయపడి నేను తట్టుకోలేని పరిస్థితిలో ఒక ఉద్యోగిగానే కాదు, ఒక మహిళగానే కాదు,
నాకు కలిగిన కష్టానికి నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. నాకు న్యాయం చేయమని అడుగుతూ నేను అడ్మినిస్ట్రేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. థ్యాంక్ యూ. రామకృష్ణాపురంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మరికొంతమందిపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ తదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం ఎంవీపీ కాలనీ తదేపా కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. నిన్ను స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారు సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతానికి ఇచ్చేయడం జరిగింది. అయితే ఆ ప్రాంతం ఒకప్పుడు పూర్తిగా వాటర్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ లేక చిన్న వర్షం వచ్చినా మునిగిపోయే ప్రాంతం, పూరు గుడిసెతోనే ఉండే ప్రాంతం. దాన్ని మన శాసనసభ్యులు గౌరవనీయులు రామకృష్ణబాబు గారు అంచెంచెలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ముందుగా ముందస్తు ప్రణాళికతో వాళ్ళే ముందుగా ఒక కొబ్బరికాయ కొట్టేసి ఏదైతే ఎమ్మెల్యే గారిని ఆ ప్రాంత ప్రజలు ఘనంగా స్వాగతించి పూలమాలతో సత్కరించి స్వాగత కార్యక్రమాలతో శంకుస్థాపనకు తీసుకెళ్తుంటే అది భరించలేక వాళ్ళు రకరకాల బూతు మాట్లాడి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాళ్లు కొబ్బరి చుక్కలతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల సూచన మేరకు ఏపీలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు సురేంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా విచిత్రంగా అదే నా తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసే విధంగా ఉంది తప్పితే ఏ రకంగా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. ఈరోజు 2.40 అంటే 2,40,000 కోట్ల బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ చిత్రం గత సంవత్సరం 170 కోట్లు పెట్టారు, ఈ సంవత్సరం 2,40,000 కోట్లు పెట్టారు. మరి గత సంవత్సరం ఈ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాటా ఎంత, మరి చేసిన అప్పులు ఎంత, పెట్టిన బడ్జెట్లో పెట్టినటువంటి విషయాలని పరిష్కరించకుండా వదిలేసిన విషయాలు ఎంత, ఇవన్నీ ఆలోచన చేయకుండా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల లెక్కన పెంచుకుంటా పోయినట్టు 50,000 కోట్లు పెంచుకుంటా పోయినట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో పయనిస్తున్నాడు అనేటువంటి డౌట్ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. ఎవరు చెప్తే ఆ యొక్క గవర్నమెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ని ఇంటర్మీడియట్ ప్రమోట్ చేసింది, హైకోర్టు మొటికాయలేసింది. హైకోర్టు మొటికాయలేసిన తర్వాత తప్పితే ఆయన తేరుకోలేదు. మరి ఈ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. రేపు ఆల్రెడీ ఒక హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక పాషా గారు అంటే ఖాదర్ పాషా అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసులు ఇచ్చింది, వివరణ ఇవ్వమని చెప్పి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా నిర్వహిస్తారో దాని యొక్క విధి విధానాలు ఇవ్వమని చెప్పి మానవ హక్కుల కమిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం కూడా జరిగింది. కాబట్టి కోర్టు ద్వారా మొటికాయలు తిని లేకపోతే మానవ హక్కుల వాళ్ళ ద్వారా మొటికాయలు తిని చేసే బదులు మీరే కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని ముందస్తుగా ఈ పని చేస్తే బాగుంటది అనేది మేము తెలియజేస్తున్న విషయం. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలో 91వ వార్డులో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను మంగళవారం పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లా విజయసాయి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రగతి భారత్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉన్నారు. ఉండాలి అని చెప్పి నిరంతరం ఆలోచన చేసి ఆయన పాదయాత్రలో ఏదైతే సమస్యలను గుర్తించారో, ఏదైతే ప్రజలు బాధలు పడుతున్న బాధల్ని ఐడెంటిఫై చేశారో, ఆ బాధలన్నింటినీ పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఒక సత్సంకల్పం చేయడం. అందులో భాగంగా ఈ గడిచిన సంవత్సర కాలంలో
मुख्य आटो कार्मिक सोदर वालू विधान इबंध पड़क उसे आलोचन आलोचन भाग प्रति संवस कार्मिक सोदर की ओर की पद वेल रूपये गत संवस पद वेल रूपये अलगे संवस इंका टाइम కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరాలి అని మంచి సంకల్పంతో మరి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు అందులో భాగంగా ఇంకా సమయం ఉన్న గత 60 రోజులుగా మీరెవరూ కూడా రోడ్ ఎక్కలేదు तिगले जीवन शैली इबंधी उपाधि पाल मुझे सहकार अच्छी वाल तोडपाड़ उ मैं मो नागो तेदीन वाहन द्वारा अंदर अकौंट ने पैस्थि अंदर मैं आर्वा मन अंदर कल प्लास्टिक
పబ్లిక్ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చాను ఎంత వైర్లు కాల్చుడు